అంటే మీరు అంటున్నారు ఆయన ఆల్రెడీ 2-3 సినిమాల మీద వర్క్ చేస్తున్నారు, ఇంకా ఇండస్ట్రీ మీద ఆయన ఇంట్రెస్ట్ అంతా కూడా ఎక్కువ ఇండస్ట్రీ మీద ఉంది. ఇండస్ట్రీ మీదే ఉందండి, సీరియస్గా ఆయన సినిమాలు చేసే మూడ్లోనే ఉన్నారు. రాజకీయాల్లో మళ్ళీ అవకాశం వచ్చి ఏదైనా పిలుపు వస్తే వెళ్ళే ఆలోచనే తప్ప ఆయనకి. ప్రస్తుతానికైతే సినిమా ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తున్నారు. 3-4 ప్రాజెక్టులు ఉన్నాయి ఆల్రెడీ, కొత్త డైరెక్టర్లతో చేయాలి అనేటువంటి కార్యక్రమంలో ఉన్నారు ఆయన. అయితే చిరంజీవి గారి ప్రస్థానం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే, ఆయన మొదటి సినిమా విడుదలైంది 78లో. 78లో ఆయన మొదటి సినిమా రిలీజ్ అయింది. అంటే అది ఆయన యాక్చువల్గా నటించిన మొదటి సినిమా కాదు, ఆయన నటించిన 2వ సినిమా మొదటి సినిమాగా విడుదలైంది, ప్రాణం ఖరీదు. ప్రాణం ఖరీదు కన్నా ముందు ఆయన కెమెరా ముందుకు వచ్చినటువంటి మొదటి సినిమా పునాదిరాళ్ళు. అది కొంచెం డిలే అయింది రిలీజ్లో. లేదండి, ధవళ సత్యం కాదు, అది నరసింహరాజు హీరోగా వచ్చిన సినిమా. ఖమ్మం జిల్లా అనేటువంటి ప్రొడ్యూసర్లు దాన్ని చేశారు. అయితే ఆ సినిమా డిలే అయింది, దాంతో ప్రాణం ఖరీదు క్రాంత్ కుమార్ గారి సినిమా ముందు రిలీజ్ అయింది. ఈ ప్రాణం ఖరీదు ఆయన చేసినటువంటి క్యారెక్టర్, పర్టికులర్గా ఆయన పాలేరు క్యారెక్టర్లో నటించారు. రాఘోపాలరావు గారి పొలాల్లో పనిచేసేటువంటి ఒక పాలేరు పాత్రలో కనిపిస్తాడు. ఆ సినిమాలో ఆయనకి రేష్మి అనేటువంటి ఒక హీరోయిన్ ఉన్నారు, ఆవిడ ఒరియా నటి. వాళ్ళిద్దరి మధ్య ఒక పాట ఉంటుంది, జాలాది గారు రాసినటువంటి పాట. ఆ పాటలో ఆయన పెర్ఫార్మెన్స్కి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. అంటే బయటకు వచ్చిన ప్రేక్షకులు ఆ సినిమా గురించి మాట్లాడే సందర్భంలో ఆ పాట గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ పాటలో ఎవరో కొత్త ఆర్టిస్ట్ ఒక అతను చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు అని చెప్పి. అంటే అలా మొదటి సినిమాలోనే ఒక సోలో సాంగ్ దొరికింది ఆయనకి. ఆ పాటకి విపరీతమైన పేరు వచ్చింది. అక్కడి నుంచి చిరంజీవి డాన్సర్గాను ఫైటర్గాను తెలుగు సినిమాని ఒక రకంగా తెలుగు తెరని ఛార్జ్ చేశాడు ఆయన. అప్పటికి ఉన్నటువంటి పెద్ద హీరోలందరూ 50లు దాటేశారు కాబట్టి ఒక ఎనర్జీ అవసరమైనటువంటి సందర్భంలో చిరంజీవి ఆవిర్భావం జరిగింది తెలుగు తెర మీద. అలాగే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, అదే సమయంలో ఈ వీడియో క్యాసెట్స్ అనేది ప్రవేశించినాయి మన జీవితాల్లోకి. ఇంగ్లీషు సినిమాలు ఎప్పుడో ఏదో థియేటర్లో రిలీజ్ అయితే కొంతమంది ఆడియన్స్ వెళ్ళి చూసేవాళ్ళు, కానీ ఈ వీడియో క్యాసెట్లు వచ్చిన తర్వాత ఈ VCRలు ఇలాంటివి మొదలైన దశలో మైఖేల్ జాక్సన్ క్యాసెట్లు ఇవన్నీ చూస్తూ పెరుగుతున్నటువంటి యూత్కి దాదాపుగా అదే ఎనర్జీ, అదే కొత్తదనం తెలుగు తెర మీద కనిపించడం మొదలైంది చిరంజీవి రూపంలో. దీంతో ఆ జనరేషన్ యూత్ చిరంజీవి తప్ప ఇంకొక హీరోని చూడలేని పరిస్థితి వచ్చేసింది. అలా ఆయన యాక్షన్ స్టార్గా ఆయనకి బాగా క్రేజ్ తీసుకొచ్చినటువంటి సినిమా చట్టానికి కళ్ళు లేవు, ఖైదీ కంటే ముందు చట్టానికి కళ్ళు లేవు. తర్వాత ఆయనలో ఉన్నటువంటి బలాలని ఎక్స్పోజ్ చేసినటువంటి సినిమా యమకింకరుడు. ఆయన యాక్షన్ సినిమాల్లో ఎంత వోల్టేజ్తో ఉంటాడు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తూ యమకింకరుడు సినిమా, మ్యాడ్ మ్యాక్స్ ఆధారంగా వచ్చిన సినిమా అది. ఇక ఖైదీ నుంచి ఆయన ప్రభ మొదలైంది. అంటే NTR రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక క్రౌడ్ పుల్లర్ అవసరం అయింది తెలుగు తెరకి. ఇది కూడా ఒక అంటే అలా ప్రతి సందర్భంలోనూ చిరంజీవి ఎమర్జ్ అవుతూ వచ్చాడు. ఇది వేరే హీరోల జీవితాల్లో కనిపించినటువంటి విశేషాలు, చిరంజీవి జీవితంలో మాత్రమే కనిపించేటువంటి మైలురాళ్ళు. ఇలా మొదలైనటువంటి ప్రస్థానం. అయితే ఆయనకి ఒక వెలితి ఉంది, నేను ఆ టైంకి జనం చూస్తారు అనుకున్నటువంటి సబ్జెక్టులు చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప నటుడిగా నన్ను నేను తృప్తిపరుచుకునేటువంటి పాత్రలు చేయలేకపోయాను అనేది ఒక బాధ ఉంది ఆయనకి. ఆర్టిస్ట్గా ఆయన ఏ హైట్స్కి వెళ్ళి నటించగలరు అనేది చెప్పడానికి చాలా సినిమాలు ఉన్నాయి. శుభలేఖలో ఆయన క్లాసికల్ డాన్సర్గా కనిపిస్తాడు. సాగర సంగమం సినిమా ఆయన చేసి ఉండాల్సింది, అంటే విశ్వనాథ్ గారి మనసులో చిరంజీవితోనే వెళ్ళాలి అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ మార్కెట్ రీచ్ అంటే తమిళనాడు
ఏపీ రెండు మార్కెట్లని ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు సౌత్ ఇండియా మార్కెట్ని కూడా పట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో కమల్ హాసన్కి వెళ్ళారు వాళ్ళు. లేకపోతే ఆయన చిరంజీవితో చేయాలి అనే అనుకున్నారు ఆ సబ్జెక్ట్. దానికి ప్రిపరేటివ్గానే శుభలేఖ సినిమాలో ఫ్రిజ్ యాడ్లో భారతీయ నృత్యము అనే ఉద్దేశంతో కథక్, కథకళి ఇవన్నీ చిరంజీవితో చేయించాడు ఆయన. చేయగలడా లేదా అనే టెస్ట్ కోసం శేషు ఈయన క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోలేదు కానీ శేషు మాస్టర్ ఎలా చెబితే అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. అక్కడి నుంచి ఆ క్యారెక్టర్ నుంచి మొదలు పెడితే శుభలేఖలో అంటే విశ్వనాథ్ గారు చిరంజీవిని అప్పటి వరకు తెలుగు తెర మీద ఎవరూ చూపించనంత పద్ధతిగా చూపించాడు ఆయన. అదే చిరంజీవిని తెలుగు తెర మీద ఎవరూ చూపించనంత వేగంగా చూపిస్తూ మంత్రి గారు వేంకుడు తీశారు బాపు గారు. ఇది ఒక విచిత్రం. అలాగే ఆ టైంలో తెలుగు తెర మీద విపరీతమైన పాపులారిటీ ఉన్న అందరూ దర్శకులు చిరంజీవితో సినిమాలు తీయటం అనేది ఒక విశేషం. బాలచంద్ర గారు ఆయన నెగిటివ్ క్యారెక్టర్తో మొదలుపెట్టారు చిరంజీవితో. అది ఇది కథ కాదు అనేటువంటి సినిమాలో సుగుణాకర్ రావు అనేటువంటి ఒక శాడిస్ట్ మొగుడు, శాడిస్ట్ మొగుడికి సుగుణాకర్ రావు అని పేరు పెట్టడం అనేది ఒక విచిత్రమైన విషయం. ఆ సుగుణాకర్ రావు క్యారెక్టర్లో చిరంజీవి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమాలో అందరికంటే ఎక్కువ పేరు అతనికే వచ్చింది. అక్కడి నుంచి స్నేహం కోసం వరకు, స్నేహం కోసంలో ఆ ఓల్డేజ్ క్యారెక్టర్ తను పెర్ఫామ్ చేసినటువంటి పద్ధతి, నటుడిగా చాలా క్యాలిబర్ ఉంది చిరంజీవి దగ్గర. ఎక్స్ప్లోర్ చేయనటువంటి నటుడు చాలా ఇంకా లోపల ఉన్నాడు ఆయనకి. అలాగే 47 రోజులు అనే ఒక మూవీ, 47 రోజులు అది